హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు సో ఈ రోజే అనమాట ఇండియా నుంచి వచ్చాము ఫుల్ జెట్ లాగ్ నిద్ర నిద్రగా ఉంది బట్ ఇంట్లో ఏమీ లేదు సో ఒకసారి గ్రాసరీస్ కాదు వెళ్దాం అనుకుని ఇండియన్ స్టోర్కి వెళ్దామని ఫస్ట్ మా ఫ్రిడ్జ్ చూడండి ఎలా ఉన్నాదో లోపలంతా కూడాను ఖాళీ అయిపోయింది ఏం లేదు ముందు అంతా క్లియర్ అవుట్ చేసాము చూడండి అసలు ఏం లేదు ఇక్కడ ఇక్కడ అంతా కూడా మళ్ళీ వచ్చి అంతా ఆర్గనైజ్ చేసుకోవాలి నేను అంతా కూడా జస్ట్ ఇక్కడ చాక్లెట్స్ ఉన్నాయి అంతే ఇక్కడ లోపల టచ్ ఇట్ సో నేను చాలా కొనాలి నా గొంతుకు కూడా మారిపోయింది ఇండియాలో ఫుల్ వర్షాలు కదా బట్ క్షేమంగా ఇంటికి వచ్చేమిండీ అది ఇంపార్టెంట్ కదా అండ్ ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ ఫ్రూట్స్ అవి ఉంచేదాన్ని కదా మీరు నాది చూసుంటే వీడియోస్ సో ఇక్కడ కూడా అంతా నేను ఆర్గనైజ్ చేయాలి జస్ట్ ఫ్రీజర్ ఫ్రీజర్లో మట్టుగా జస్ట్ ఫ్రోజన్ వెజిటేబుల్స్ ఉన్నాయి అనమాట అంతే అండ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి అండ్ మోజరేలా స్టిక్స్ ఉన్నాయి ఫ్రోజన్ మోజరేలా స్టిక్స్ ఉంటారు అంటారు కదా అవి ఉన్నాయి అనమాట అంతే సో ఇప్పుడు వెళ్ళి ఫుడ్ అది ఏదైనా తినేసి గ్రాసరీ స్టోర్స్కి వెళ్ళాలన్నమాట సరేనా సో గ్రాసరీస్కి వెళ్ళే ముందు సూట్ కేసులు ఓపెన్ చేశాను అనమాట ఇన్ ద మార్నింగ్ ఇదైతే ఇంక ఓపెన్ చేయలేదు ఈ పెద్దది ఇదైతే ఒకటి ఓపెన్ చేసాము వచ్చే ముందు వర్షం అది పడింది సో అందుకని చెప్పి ఆ క్లోత్స్ కొంచెం వాషింగ్ అది వేయడానికి నేను తీసుకొచ్చాను అది నా మేకప్ కిట్ మీరు చూసే ఉంటారు సో అది నేను అన్ని తీసి క్లియర్ అవుట్ చేయాలి ఈ జిప్ లాగ్స్ ఏమో వైర్స్ అన్నీ తెస్తాను కదా అవి అనమాట తీసాను ల్యాప్టాప్ అవన్నీ కూడా ఇంకా బ్యాక్ ప్యాక్స్లో కూడా స్టఫ్ అది ఉంటుంది తీయాలి ఇంకా కోట్లు అన్నీ ఇక్కడే ఉంచాను ఇవన్నీ వాషింగ్ అనమాట సో చాలా పని ఉన్నది బట్ చాలా టైడ్ అయిపోయాము జెట్ లాగ్ వల్ల బట్ ఫస్ట్ గ్రాసరీస్కి వెళ్తున్నాము ఓకే ఫ్రెండ్స్ సో ఫైనల్గా ఇండియన్ స్టోర్కి వచ్చేసాము చాలా నిద్ర నిద్రగా ఉండేది బట్ తప్పదు కాబట్టి వచ్చేసాను బట్ కైండ్ ఆఫ్ మిస్ అయిపోయాను నా షాపింగ్ అదంతా కొన్ని ఇదంతా మా ప్లేస్ కదా సో ఫైనలీ వచ్చేసాము అనమాట క్షేమంగా ఇంటికి సో ఫస్ట్ అయితే ఇండియన్ స్టోర్కి వచ్చి బెండకాయలు పిక్ చేశాను ఎందుకంటే సాంబార్ చేస్తే ఎనర్జీ అది వస్తుంది కదా మళ్ళీని చాలా టైడ్ అయిపోయాము తర్వాత ఏమో ఆనపకాయ తీసుకున్నాను యాక్చువల్గా ఆనపకాయ బెండకాయలో అన్ని ఎక్కువ వెజిటబుల్స్ వేసి నేను సాంబార్ చేస్తూ ఉంటాను సో తర్వాత ఏమో కర్రీ లీవ్స్ తీసుకు తీసుకున్నాను ఇంకా రోజ్మెరీ తీసుకున్నాను ఎందుకంటే మనం ఆయిల్ చేసుకుంటే హెయిర్ లాస్కి చాలా బాగుంటుంది అండ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది సో యాపిల్స్లో మీరు ఏ యాపిల్స్ తీసుకుంటారు యూఎస్లో అయితే రకరకాల యాపిల్స్ ఉంటాయి కదా నా ఫేవరెట్ యాపిల్ అయితే గల యాపిల్ ఎందుకంటే క్రిస్పీగా ఉంటుంది పిండి పిండిగా ఉండదు అందుకే తీసుకున్నాను తర్వాత ఏమో ప్లమ్స్ తీసుకున్నాను ఎప్పుడు కూడా మీడియం సైజ్ ప్లమ్స్ ఉండేవి సరే చిన్న చిన్ని ఉన్నాయి స్కూల్కి ప్యాక్ చేస్తే కిడ్స్కి చాలా నచ్చుతుంది అని చెప్పేసి ఇవి తీసుకున్నాను అనమాట చాలా స్వీట్గా ఉంటాయి సో తర్వాత స్పెనాచ్ సో ఆకుకూరలు అయితే సరిగా గ్రాసరీ షాపింగ్లో ఉంటుంది ఎందుకంటే ఐరన్ చాలా ఇంపార్టెంట్ బాడీకి అందుకని చెప్పేసి తీసుకున్నాను సో తర్వాత గ్రీన్ చిల్లీస్ గ్రీన్ చిల్లీస్ మీరు ఎలా స్టోర్ చేస్తారు నేనైతే మూడుకలు తీసేసి స్టోర్ చేస్తాను అప్పుడైతే నాకు టూ వీక్స్ ఉంటాయి ఖచ్చితంగాను సో ఎప్పుడంతే షాపింగ్ అవ్వగానే ఇంటికి వచ్చేసాక ఇది చేస్తూ ఉంటాను అనమాట ఒకళ్ళు మర్చిపోతే నెక్స్ట్ డే అయినా ఖచ్చితంగా చేస్తాను లేకపోతే వన్ వీక్లోనే పాడైపోతాయి సో తర్వాత బెల్ పేపర్స్ అనమాట సో ఈ క్యాప్సికమ్ ఏంటంటే సో గ్రీన్ ఎల్లో రెడ్ చాలా ఉంటాయి కదా ఎప్పుడూ నేను కాస్కులో తీసుకుంటాను బట్ ఇక్కడైతే ప్రైస్ చాలా బాగున్నది అందుకే ఈ ఫోర్ ప్యాక్ తీసుకున్నాను అనమాట నేను చాలా విధాలుగా యూజ్ చేస్తాను సో తర్వాత బ్రాక్లీ బ్రాక్లీ అయితే ఖచ్చితంగా గ్రాసరీ షాపింగ్లో ఉంటుంది ఎందుకంటే వెరీ వెరీ హెల్దీ అనమాట బాడీకి ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయండి క్యాన్సర్స్ రావు యాంటీ ఆక్సిడెంట్ చాలా మంచిది చాలా విటమిన్స్ ఉన్నాయి సో తర్వాత బీట్రూట్ అండ్ క్యారెట్ సో జ్యూసులకైనా బాగుంటుంది లేకపోతే శాలెడ్ లేకపోతే వెజిటేబుల్ పులావ్ ఎక్కువ వెజిటేబుల్ పులావ్ రైస్లో మిక్స్ చేసుకోవడానికి చేస్తూ ఉంటాను ఎందుకంటే పిల్లలకి చాలా నచ్చుతుంది అలా చేస్తే లేకపోతే నార్మల్గా బీట్రూట్ ఇస్తే తినరు కదా వీళ్ళు అందుకని చెప్పేసి నేను ఇలా చేస్తూ ఉంటాను సో తర్వాత సిలాంట్రో కొత్తిమీర అనమాట కొత్తిమీర ఖచ్చితంగా ఉండాల్సిందే నాకు షాపింగ్లోనే ఎందుకంటే టొమాటో చట్నీ అన్నిట్లో వేస్తూ ఉంటాం కదా సో తర్వాత రసెట్ పొటాటోస్ ఇక్కడ పొటాటోస్ చాలా రకాలు ఉంటాయి బట్ నాకు రసెట్ పొటాటోస్ రెడ్ పొటాటోస్ నచ్చుతాయి అనమాట ఎందుకంటే టూ వీక్స్ ఉంటాయి లేకపోతే ముడుకులాగా వచ్చేస్తాయి కదా అందుకనే అనమాట నేను ఇప్పుడు రసెడ్ పొటాటోస్ ఆర్ రెడ్ పొటాటోస్ తీసుకుంటాను తర్వాత ఏమో గార్లిక్ తీసుకున్నాను అండ్ జింజర్ జింజర్ ఎందుకు తీసుకున్నాను అంటే వెజిటేబుల్స్లోనే మనం చేస్తాం కదా జింజర్ గార్లిక్ పేస్ట్ లేకపోతే ఎక్కువగా టీ కోసం తీసుకున్నాను ఈసారి అయితే ఇండియాలో అలవాటు టీ సో తర్వాత ఏమో నేను రైస్ బ్యాగ్ తీసుకున్నాను అనమాట ఎప్పుడు నేను లక్ష్మీ బ్రాండే తీసుకుంటాను ఓన్లీ ఎక్స్ట్రా లాంగ్ బాస్మతి రైస్ అనమాట చాలా బాగుంది వాసన అది రాదు చాలా చాలా బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేయండి సో తర్వాత పానీపూరి సో పొటాటోస్ తీసుకున్నప్పుడు మా స్వామి పానీపూరి పానీపూరి అనమాట సో సర్లే సార్ పానీపూరి చేసుకుందాం అని చెప్పి తీసుకున్నాను అండ్ స్నాక్స్లోని ఖచ్చితంగా మక్కన అయితే ఉండాలి వెరీ హెల్దీ స్నాక్ నాకైతే పుదీనా అంటే ఇష్టం అనమాట మంచి టేస్ట్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అంటే మసాలా అన్ని రకాలు ఉంటాయి బట్ నాకు అది ఇష్టం సో తర్వాత టీ సెక్షన్కి వచ్చాము టీ తీసుకుందాం అని చెప్పేసి ఇండియాలోని అందరి ఇంట్లోని టీ అలవాటు అయిపోయింది అనమాట మమ్మీ వాళ్ళ ఇంట్లో ఆంటీ వాళ్ళ ఇంట్లోని సో మేము తీసుకుందామని చెప్పేసి టీ తీసుకున్నాను ట్రై చేద్దామని చెప్పేసి తర్వాత ట్యాంబ్రెండ్ తీసుకున్నాను ఎందుకంటే పూజలు అవి వస్తున్నాయి కదా సో పుల్హార్కి వాటికి బాగుంటుంది అండ్ రసం సాంబార్ సో తర్వాత పానీపూరి మసాలా మరి పానీపూరి చేస్తానని చెప్పాను కదా అందుకే మసాలా తీసుకున్నాను సో తర్వాత సెస్మి సీడ్స్ అండ్ పీనట్స్ సెస్మి సీడ్స్ ఏమో ఇప్పుడు ఎనర్జీ బాల్స్లో వేస్తే చాలా మంచిది హెల్త్కి చాలా చాలా విటమిన్స్ ఉంటాయి అండ్ పీనట్స్ అఫ్ కోర్స్ చట్నీ చేసుకోవచ్చు కదా మా ఫేవరెట్ చట్నీ పీనట్ చట్నీ ఇంట్లో అందరికీనూ సో అందుకే డీల్లో ఉందని తీసుకున్నాను సో తర్వాత పన్నీర్ తీసుకున్నాను అనమాట పన్నీర్ చాలా ఇంపార్టెంట్ ఇంట్లో పన్నీర్ లేకపోతే అవ్వదు సో తర్వాత ఏమో ఇడ్లీ దోశ బ్యాటర్ ఎందుకు తీసుకున్నా అంటే చాలా అలసిపోయాం కదా ఇండియా ప్రయాణం వల్ల అందుకని చెప్పేసి ఈజీగా ఉంటుందని చెప్పేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అది తీసుకున్నాను అనమాట కొన్ని రోజులు తర్వాత ఏమో కర్డ్ తీసుకున్నాను చాలా ఇంపార్టెంట్ కర్డ్ విటమిన్ సి విటమిన్ చాలా విటమిన్స్ ఉంటాయి కర్డ్ రోజు తింటాం మేము అందుకు అనమాట సో ఫైనల్గా ఇండియా షాపింగ్ అయితే అయిపోయిందనమాట వెజిటేబుల్స్ అవన్నీ కూడా మన గ్రాసరీ షాపింగ్ అయిపోయింది బట్ చాలా చాలా టైర్డ్ అయిపోయాము సో చాలా ఆకలి మీద ఉన్నాము బట్ ఇంట్లో ఏం లేదు మీరు చూసారు కదా అందుకే రెస్టారెంట్కి వచ్చాము అండ్ నాకు గొంతుకు నొప్పి ఫీవర్ కూడాను సో ట్రావెలింగ్లోని సో అందుకని చెప్పి వేడిగా ఏదైనా కొంచెం హెల్తీగా ఏదైనా ఆర్డర్ ఇద్దామని చెప్పేసి నేనైతే గ్రీన్ టీ ఆర్డర్ ఇచ్చుకున్నాను జాస్మిన్ టీ గొంతుకి దగ్గర చాలా బాగుంటుంది అండ్ మీకు ఒక టిప్ చెప్తాను ఎప్పుడైనా గొంతుకి నొప్పి కానీ జలుబుగా ఉంటే ఎప్పుడైనా టోఫు వెజిటేబుల్స్ సూప్ తాగండి సో గొంతుకు దగ్గర చాలా హాయిగా ఉంటుంది ఆ నొప్పి మ్యాక్సిమమ్ తగ్గిపోతుంది అనమాట సో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయండి చాలా బాగుంటుంది అనమాట అది నా ఫేవరెట్ సూప్ అది మీరు ఒకవేళ డైటింగ్ చేసినా కూడా తా తాగొచ్చు ఆ సూప్ ఎందుకంటే వెరీ వెరీ హెల్దీ సరేనా ఇంకా వాళ్ళు రె రెడ్ చిల్లీస్ ఒక పౌడర్ అనమాట స్పైసీ పౌడర్ అది వేసుకుంటే ఇంకా బాగుంటుంది నార్మల్గా దగ్గు జలుబు జ్వరం ఏదంటే కొంచెం స్పైసీ ఫుడ్ తింటే హాయిగా ఉంటుంది కదా సో అందుకే అనమాట కొంచెం అలాంటి ఫుడ్ తిన్నాను సో ఆ రోజు కాస్కోకి వెళ్ళలేదు అందుకని నెక్స్ట్ డే మేము టెంపుల్కి వెళ్ళాము యాక్చువల్గా టెంపుల్కి వెళ్ళి డైరెక్ట్గా కాస్కోకి వచ్చేసాను అనమాట ఆ రోజు అసలు ఎనర్జీ లేదు అందుకని నెక్స్ట్ డే వచ్చాము నెక్స్ట్ డే వచ్చి బ్యాటరీస్ తీసుకున్నాము అండ్ హ్యాంగర్స్ తీసుకున్నాం ఇక్కడ నా ఫేవరెట్ హ్యాంగర్స్ ఇవి ఫిఫ్టీ హ్యాంగర్స్ ఉంటాయి క్లోజెట్లో చాలా బాగుంటుంది ఆర్గనైజింగ్కి అందుకని చెప్పేసి హ్యాంగర్స్ తీసుకున్నాను తర్వాత ఏమో ఈ థెర్మోఫ్లాస్క్ ఏంటంటే మా సామికి తీసుకున్నాను తనకి స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా లంచ్కి చాలా బాగుంటుంది అండ్ వేడిగా ఉంటుంది ఫుడ్ అందులో పెడితే ఖచ్చితంగా ట్రై చేయని కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి వెరీ నైస్ అనిపించింది చూసారు ఎంత పెద్ద క్యాండిల్ ఉన్నదో తీసుకోలేదు మీకు చూపిద్దామని కాస్ట్ అయితే చూసి నేను షాక్ తిన్నాను వావు ఎవరు అంటారో అనిపించింది నాకైతే సో తర్వాత నా ఫేవరెట్ ఏ రోజు షాపింగ్లోనే ఇది అనమాట ఈ గ్లాసెస్ వెరీ వెరీ అఫోర్డబుల్ చాలా బాగున్నాయి ఎయిట్ గ్లాసెస్ వస్తున్నాయి నైన్ పాయింట్ నైన్ సెవెన్ డాలర్స్ అనమాట చాలా వర్త్ ఇట్ అసలుకి ఒకవేళ కాస్కోకి వెళ్తే కర ఖచ్చితంగా పిక్ చేయండి ఇది నా మోస్ట్ ఫేవరెట్ ఎందుకంటే జ్యూసెస్ కానీ లేకపోతే లెమన్ వాటర్ తాగినప్పుడు కానీ స్మూతీస్ కానీ చాలా బాగుంటుంది నాకైతే చాలా నచ్చింది తర్వాత ఏమో పాపయ్య తీసుకున్నాను చాలా రోజులు అయింది యాక్చువల్లీ నేను పాపయ్య తీసుకొని సో అందుకనే తీసుకున్నాను బట్ ఫేస్కి రాసుకుంటే చాలా బాగుంటుంది ఈ పాపయ్య తర్వాత పైనాపిల్ తీసుకున్నాను పైనాపిల్ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే చాలా మంచిది విటమిన్ సి అండ్ హెల్త్కి మంచిది తర్వాత ఏమో బనానాస్ బ ఒక్కొక్కసారి అయితే మేము బ్రేక్ఫాస్ట్కి ఫ్రూట్స్ ఎక్కువ తింటాము ఎస్పెషల్లీ మా స్వామి అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫ్రూట్స్ అడుతూ ఉంటుంది స్కూల్ ఉండేటప్పుడు అనమాట అంటే ఫాస్ట్గా అయిపోతుంది బాగుంటుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అందుకే మ్యాగ్జిమ్ ఎక్కువ ఫ్రూట్స్ ఉంచుతాను ఇంట్లోని అండ్ మ్యాంగోస్ అనమాట అమ్ముతున్నారు కాస్కోలోని అంటే ఇండియాతో కంపేర్ చేయలేము ఇండియా మ్యాంగోస్ సో గుడ్ బట్ మ్యాంగోస్ మరి తినాలనిపిస్తుంది కదా ఇక్కడ ఉన్నా కూడాను సో పర్వాలేదు స్వీట్గా ఉంటాయి బట్ నాట్ లైక్ ఇండియా సో తర్వాత డేట్స్ తీసుకున్నాం అనమాట ఇందులోని పిక్లు అవి ఉండవు అనమాట సో ఇదేంటంటే నేను ఇది బాల్స్ అవి చేస్తుంటాను ప్రోటీన్ బాల్స్ దానికన్నమాట సో తర్వాత నా ఫేవరెట్ వైన్ టొమాటోస్ అండ్ అవకాడోస్ తీసుకున్నాను వెరీ వెరీ హెల్దీ శాండ్విచెస్ కానీ ఇంకా మార్నింగ్ స్మూతీస్ కానీ చాలా బాగుంటుంది తర్వాత ఏమో డస్ట్బిన్ తీసుకున్నాం అనమాట పెద్దది ట్రాష్ క్యాన్ తీసుకున్నాను ఎందుకంటే ఇంట్లోంది కొంచెం బ్రేక్ అయింది పాడైంది బట్ ఒకసారి తీసుకుంటే మనకి ఇయర్స్ ఇయర్స్ వస్తుంది అందుకే తీసుకున్నాను తర్వాత చెర్రీస్ ఉంటాయి కదా అవి తీసుకున్నాను అనమాట చాలా బాగుంటాయి వెరీ స్వీట్ తర్వాత ఏమో గ్రేప్స్ తీసుకున్నాను పర్పుల్ గ్రేప్స్ ఏంటంటే ఇవి జ్యూస్కి చాలా బాగుంటాయి తర్వాత మష్రూమ్స్ ఒకవేళ మీరు వెజిటేరియన్ అయితే ఖచ్చితంగా మష్రూమ్స్ ఇంక్లూడ్ చేయండి మీకు ప్రోటీన్ వస్తుంది నా ఫేవరెట్ ఫిష్లో ఫిష్ ఏంటంటే శామన్ ఎందుకంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది అండ్ వెరీ హెల్దీ ఖచ్చితంగా మన డైట్లో ఇంక్లూడ్ చేయాలి తర్వాత ఏమో ఫిష్ తీసుకున్నాను ఇది స్నాపర్ ఇది పులుసు చేయండి చాలా చాలా బాగుంటుంది వెరీ డెలిషియస్ తర్వాత ఏమో ఎగ్స్ కొందామని చెప్పి ఆ సెక్షన్కి వచ్చాను ఒక్కొక్కసారి అయితే గుడ్లు ఎందుకు ఎంచుతూ ఉంటానంటే ఒక్కొక్కసారి బ్రేక్ అయిన ఎగ్స్ ఉంటూ ఉంటాయి దానివల్ల మిగతావి కూడా పాడైపోతాయి అందుకని ఎగ్స్ ఇక్కడ ఎస్పెషల్లీ చూసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోవాలన్నమాట రకరకాల ఎగ్స్ ఉంటాయి బ్రౌన్ ఎగ్స్ వైట్ ఎగ్స్ లార్జ్ స్మాల్ ఉంటాయి అనమాట సో మనకి ఏదైనా సరే మనం తీసుకోవచ్చు తర్వాత ఏమో నేను ఆయిల్ పిక్ చేశాను ఇంట్లో ఆయిల్ అయిపోయింది డీప్ ఫ్రైకి కానీ పండగలు కానీ దేనికైనా ఎక్కువ ఆయిల్ యూజ్ అవుతుంది కదా అందుకని తీసుకున్నాను తర్వాత ఏమో మేకప్ రిమూవర్ ప్యాడ్స్ ఇది దేనికంటే ఐ రిమూవర్కి ఐ మేకప్ ఉంటుంది కదా అది తీయడానికి చాలా బాగుంటుంది అండ్ వెరీ నైస్ ప్రైస్ అందుకనే తీసుకున్నాం తర్వాత మిసెస్ మైర్స్ హ్యాండ్ లిక్విడ్ నా మోస్ట్ ఫేవరెట్ ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్